రోజుకో తెలుగు పద్యం పద్యం నేపథ్యం కార్యక్రమంలోకి స్వాగతం నిన్న మనము వేములవాడ భీమకవి గురించి తెలుసుకున్నాం కదా ఎవరినైతే శ్రీనాథ కవి సార్వభౌముడు వచ ఇంతు వేములవాడ భీమన భంగిను దండలీలను ఖొక్క మాట అని తన కావ్యంలో పూర్వస్థితులు పేర్కొన్నారు ఆయన గురించి తెలుసుకున్నాం ఇవాళ మనము శ్రీనాథ సార్వభౌముడే మరి మరియొక కవి గురించి తన కావ్యమైన క్రీడాభిరామంలో ప్రస్తావించారు పూర్వ కవిస్థితిలో ఆ కవి గురించి తెలుసుకుందాం శ్రీనాథ కవి స్వరమంలో ఆ క్రీ ఆ కవి గురించే కాదు ఆ క్రీడాభిరామం అనే ఆ కావ్యానికి మాతృక అయిన సంస్కృత కావ్యాన్ని కూడా రచించింది ఆ కవి సంస్కృతం కవి అని కాదు తెలుగులో కూడా ఆయన రాశారు మనము ఆయన తెలుగులో ఆయన రాశారని చెప్పబడుతున్న రెండు పద్యాలు కూడా ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందాం ఆ శ్రీనాథ్ కవి సార్వభౌముడు ఈయన గురించి ఏమన్నారంటే అంటే నన్నయ్య తిక్కలతో పాటుగా నన్నయ్య భట్ట తిక్క కవి నాయకులన్నను హుళక్కి భాస్కరుండన్నను చిమ్మపూడి అమరేశ్వరుడన్నను నిన్నుదుటం కరాంజలులు నింతురు జేయని రావిపాటియునంతవాడతగునాయి దోసపు మాటలాడగన్ అంటే వాళ్ళందరినీ స్తుతిస్తున్నాడు నన్నయ్య తెక్కన్న అలాగే హుడక్కి భాస్కరుడు మనము ఆయన భాస్కర రామాయణ గురించి కూడా చెప్పుకున్నాం కదా ఇంకొక కవి చిమ్మపూడి అమరేశ్వరుడు ఈయన కూడా ఎర్రన యుగంకి చెందినవాడు ఎర్రన తిక్కన సంధియుగం అని చెప్పొచ్చు తిక్కన యుగము అంతరించాక యుగం మొదలై ఆ మధ్యలో ఉన్న కవి ఆయన కావ్యాలు ఏమీ లభించలేదు అలభ్యము కానీ ఈ రావిపాటి తిప్పన్న అని శ్రీనాథ కవి సార్భవం సంబోధించారు ఆయన ఆయన కూడా ఈ పద్నాలుగో శతాబ్దం చివరిలోనూ అలాగే ప పదమూడవ శతాబ్దం చివరిలోనూ పద్నాలుగో శతాబ్దం లోనూ ఉన్న వ్యక్తిగా మనం అనుకోవచ్చు యుగానికి చెందిన అతను ఆయన రచించిన రెండు మూడు కావ్యాలు ఆయన రచించారని నిర్ధారించి చెప్పచ్చు అందులో ఒకటి త్రిపురాంతక త్రిపురాంతకోదాహరణం అంటే త్రిపురాంతకుడు ఆయన రచించాడు కానీ త్రిపురాంతక క్షేత్రంలో ఉన్న ఒక కుమారగిరి అనే ఒక స్థలం ఉంది శ్రీశైలానికి దగ్గరలో శ్రీశైలం తూర్పు ద్వారం అంటారనమాట ఆ కుమారగిరిని దాని మీద వెలిసిన త్రిపురాంతకేశ్వరిని స్థుతిస్తూ అంటే ఇస్తేవ స్తోత్రం అనమాట అటువంటిది ఒక చిన్న ఖండకావ్యం లాంటిది ఆ త్రిపురాంతకు ఉదాహరణము అదే కాకుండా ఈయన ఇంకొక చెప్పాం కదా క్రీడాభిరామంకి మాతృకైన ప్రేమాభిరామం అంటే ఒక వీధి రూపకంలాగా సంస్కృతంలో ఉన్నది అది తెలుగులో వీధి నాటకంగా ప్రసిద్ధమైంది క్రీడాభిరామం శ్రీనాథక విశ్వారభం రాశాడని నిర్ధారించారు కానీ దా కర్తృత్వం మీద కొన్ని వాదోపాదులు చర్చలు కూడా జరిగాయి వినుకొండ విల్లభరాయుడు రాశాడా లేకపోతే ఈయన రాశాడా అని కానీ శ్రీనాథ కవి సారభాముకే ఆ కర్తృత్వము ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఈయన రాసానని చెప్పే ఒక చంద్రరోహిణి వల్లభ అనే మొగుటంతో ఒక తారావళి అనే ఒక చిన్న కృతి రాశారట అది 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 ఉంది ఇంకా ఇది కాకుండా ఈరోజు మనం చెప్పుకోబోయే పద్యాలున్నది అంబికా శతకం అని అక్కడ ఆ కుమార్గిరి క్షేత్రం చెప్పాం కదా త్రిపురాంత క్షేత్రం ఆ కుమార్గిరికి కింద అంటే దిగువలో ఒక చెరువు కట్టున ఉన్న బాలా త్రిపుర సుందరేశ్వరి ఆలయం ఒకటి ఆ ఆలయంలో ఉన్న దేవిని అంబికా అని సంబోధిస్తూ ఈయన అంబికా శతకం అని కూడా రాశారని మన సాహిత్య చరిత్ర చెప్తారు ఆ అంబికా శతకం కేవలం ఏడు పద్యాలు ఏడు ఎనిమిది పద్యాలు మాత్రమే లభించాయి ఆ ఏడు ఎనిమిది పద్యాలు కూడా వాటిని చూస్తే అది ఏంటంటే ఎలా ఉంటుందంటే ఈ అమ్మవారిని స్థుతించేది అమ్మవారిని స్థుతించడం అనేది అమ్మవారి సౌందర్యాన్ని స్థుతించేది అమ్మవారి సౌందర్యాన్ని స్థుతించడం అంటే మనకి తెలుసు కదా శంకరాచార్యుల వారి సౌందర్య లహరి గుర్తొస్తుంది ఆ సౌందర్య లహరి అనేది అమ్మవారి శరీరాన్ని స్థుతించడం కీర్తించడం చాలా అది కత్తిమ సాము లాంటిది ఎందుకంటే ప్రతివారు అంత సులభంగా దేవిని స్థుతి దేవి శరీరాన్ని వర్ణిస్తూ స్థుతించలేరు కాళిదాస్ గారు శ్యామల దండకంలో కానీ ఆది శంకరాచార్యుల వారు సౌందర్యలహర్లో కానీ అలాగే మూక కవి కామాక్షి పంచశతిలో కానీ ఇటువంటి సాహసానికి ఓడి అది నిజంగా ఎందుకంటే అది కత్తిమే స్వామి ఎందుకంటే అమ్మవారి శరీరం గురించి మనం ఊహిస్తున్నాము అటువంటప్పుడు అది అందులో భక్తి మీద దొరలాలు కానీ ఈ మనస్సుని మన మనస్సును చెలించే విధంగా ఏ వర్ణంలో ఉండకూడదు అవి చేయగలిగారు వాళ్ళు అందుకే ఇప్పటికీ అంత అద్భుతమైన స్తోత్రాలుగాను గాను జనాలు వాటిని చదువుకుంటూ ఉంటారు సో అటువంటివే ఈ అంబికా శతకంలో ఉన్న పద్యాలు లాచి పరాంగలాస మనోహర విభ్రమంబులన్ చూచిన తముడు చూచిన చూచును మధ్యముండు తా చూచిన చూడకుండినను చూచుగా నిష్ఠుడు నన్ను వీరిలో చూచిన చూడకుండుగను చూచిన చూపున చూడు ఇక్కడ ఏం చెప్తుందంటే లాచి పరాంగణల్ వర విలాస మనోహర విభ్రమంబులన్ పరాయి స్త్రీలు తనని ఒక విలాస విభ్రమాలు పుట్టించే విధంగా చూసినా వాళ్ళని చూడడు ఉత్తముడు అంటున్నారు చూచినా చూచును మధ్యముడు అంటే ఉత్తముడు అనేవాడు వాళ్ళు చూసినా చూడ్డు మధ్యముడు వాళ్ళు చూస్తే వీళ్ళు చూస్తాడు తా చూచినా చూడకుండా చూచుగా నిష్ఠుడు అంటే అధముడు ఉంటాడు కదా అధముడు అనేవాడు ఆ పరకాంతులు చూసినా చూడపోయినా వాళ్ళని చూస్తాడు ఈయన ఏమంటున్నారంటే నన్ను వీరిలో చూచినా చూడకుండా ఘనుడు అంటే చూసినా చూడని ఘనులు ఉన్నారు కదా ఉత్తములు వాళ్ళని నువ్వు ఏ చూపుతో చూస్తున్నావో ఆ చూపును నా మీద కూడా ప్రసారించు తల్లి అని వేడుకుంటున్నాడు అంబికాదేవిని ఎంత అద్భుతమైన పద్యం అండి ఎంత అందంగా ఉంది అంటే ఆ వాక్యాలు కానీ ఆ పొందుపరిచిన విధానం అంటే ఆ చూసినా చూడకుండా ఉండే ఉత్ము ఉత్తముణ్ణి చూసేటట్టుగా నన్ను చూడండి అంటే చూడమని వాళ్ళు అడుగుతున్నాడు అనమాట అంటే ఆవిడ చూస్తే ఆనందమే వాళ్ళ అది అంటే అందులో ఉన్న ఒక చమత్కారం అది నాకు బలే నచ్చింది అది ఈ పద్యము ఇంకొక పద్యం ఈ పద్యం ఆవిడ సౌందర్యం అంటే ఆవిడ ఎంత సహజ సిద్ధమైన కాంతితో ప్రకాశిస్తుంది అనడానికి ఒక మంచి ఉదాహరణ మాట ఇది రత్న దర్పణమున్ పేరిన వెనవోసీని చలుతుడవకాచి సుధాకరుమేని కందుగక నేరేటేట సిత కంజము ముంపక నైజ కాంతితో తొడరిన తల్లి నీ మొగముతో సరిపోల్పగంచాలు నంబిక బెడగగు రత్న దర్పణము అంటే బెడగ అంటే చాలా మంచి క్వాలిటీ అన్నట్టు మంచి లక్షణాలు ఉన్న రత్నం అది దర్పణము పేరిన వెన్నెల పోసి ఇచ్చలు తుడవక అంటే ఆ రత్నం అది అద్దంలా ప్రకాశిస్తున్నా కానీ దాన్ని వెన్నెల పోసి తుడిస్తే ఇంకా ప్రకాశిస్తుంది కదా అప్పుడు ఎంత అందంగా ఉంటుంది అలా అంత అందంగా ఉంటేనే కానీ అదొకటి తర్వాత పాలసంద్రములను తోచి సుధాకరు మేని కందువోని గడక కందు అంటే ఇక్కడ మచ్చ అనమాట మేని కందు అంటే తనకున్న మచ్చ ఆ మచ్చని పాలసంద్రంలో అంటే పాలసముద్రంలోకి తోసి సుధాకరుడు అంటే చంద్రుణ్ణి చంద్రుడు తెల్లగా ఉండి వెన్నెల ఆ వెన్నెలు ఇచ్చే వెన్నెలతోనే కదా రత్నాన్ని అడుగుతున్నారు ఈయన అంత వెన్నెలిచ్చే ఆ చంద్రుణ్ణి కూడా పాలసముద్రంలో తోసి ఆ మచ్చని తుడిస్తేనే కానీ ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఉంటేనే కానీ తర్వాత నేరేటేట సీతకంజము ఒక సీత అంటే తెల్ల తెల్ల తామరపులో కంజం క తెల్ల తామరపుని నేరేటేట నేరేడు అంటే జంబూ ఫలం తెలుసు కదా నేరేటేట అంటే జంబూ నది ఏడు నేరేరు అనమాట నేరే నేరేరేట అంటే ఆ జంబూ నది అనేది జంబూ ద్వీపంలో ఉంది మనకి తెలిసింది అమ్మవారి ఉండే ద్వీపాన్ని జంబూ దీపం అంటారు కదా ఆ జంబూ దీపంలో పారే ఈ జంబూ నది పసిడి ఛాయ్ అంటే బంగారు ఛాయ్లో ఉంటుంది అందులో ఈ తెల్ల తామర పువ్వును ముంచితే అది ఎంతలా ప్రకాశిస్తుందో అలా ప్రకాశిస్తే కానీ నైజకాంతితో దొడరిన తల్లి నీ ముఖముతో సరిపోల్పక జాలు నమ్మిక అంటే వాటన్నిటికీ అవన్నీ చేయాలన్నమాట వాటన్నిటికీ కొన్ని పనులు చేస్తే అవి కొంచెం అందంగా అవుతాయి అంత అందంగా అయినా కానీ సహజ సిద్ధం నైజ కాంతితో తొడగిన తల్లి సహజ కాంతితో ప్రకాశిస్తున్న తల్లి నీ మొహముతో నీ మొఘముతో సరిపోల్పక చాలు అంటే నీ మొహంతో వాటిని అంత చేసినా కూడా నీ మొహంతో అవి సరితూగలవా అంబిక అని దేవిని తన భక్తితో వేడుకుంటున్నాడు ఈ రావిపాటి త్రిపురాంత కవి మనము రేపు మరో కొన్ని పద్యాలతో మరో కొత్త కవి గురించి తెలుసుకొని